బ్రేకింగ్ న్యూస్ అంటోంది. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టపగలు నడి రోడ్డుపై చోరీకి పాల్పడ్డారు. ఫిలిం ఛాంబర్ ముందు నిలబడిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బంధువు సత్యవతి మెడలోంచి గోల్ చైన్ లాక్కెళ్లారు. బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు చైన్ లాక్కెళ్లడంతో సత్యవతి కింద పడిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ను ప్రస్తుతమైతే పరిశీలిస్తున్నారు. అయితే బైక్పై వచ్చిన దుండగులను మరో కారు వెంబడించడం పైన ఆరాధిస్తున్నారు ఖాకీలో. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టపగలు నడి రోడ్డుపై చోరీకి పాల్పడ్డారు. ఫిలిం ఛాంబర్ ముందు నిలబడిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బంధువైనటువంటి సత్యవతి మెడలోంచి గోల్ చైన్ లాక్కెళ్లారు. బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు చైన్ లాక్కెళ్లడంతో సత్యవతి కింద పడిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అయితే బైక్పై వచ్చిన దుండగులను మరో కారు వెంబడించడం పైన ఆరాధిస్తున్నారు ఖాకీలో.